అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఏ షో అయినా, టాక్ షో అయినా, జనరల్గా ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాక బ్లాక్ బాస్టర్స్ అవుతాయి. బాలయ్య బాబు టాక్ షో ప్రోమోతోనే బ్లాక్ బాస్టర్ అవుతుంది. దట్ ఈజ్ బాలయ్య బాబు. ప్రోమో చూశాక రెండు విషయాలు అర్థమయ్యాయి నాకు. బాలయ్య బాబు గారితో మనం ఎక్స్ట్రాడినరీగా సినిమా చేసి, కథ రాసి, డైలాగులు చెప్పించి, ఎలివేషన్స్ ఇచ్చి ఇంత చేస్తే గూజ్ బంప్స్ వస్తాయి. కానీ బాలయ్య బాబు గారు తలుచుకుంటే యానిమేషన్తో కూడా గూజ్ బంప్స్ తెప్పించగలరు. సో నాకు కొన్ని షార్ట్స్ అయితే యానిమేషన్ సంగతి మర్చిపోయి నేను అసలు నాకు అంత కిక్ వచ్చింది. అండ్ ఇంకొక విషయం అర్థమయ్యేలా చెప్పారు ఆహా టీము. జనరల్గా మనకి పండగలు అంటే దసరా పండగ, సంక్రాంతి పండగ, దీపావళి పండగ, ఇలా పండగలు ఉంటాయి. కానీ ప్రత్యేకంగా వీళ్ళు ఇంకొక పండగ క్రియేట్ చేశారు, అది బాలయ్య బాబు పండగ. సో దసరాకి మనం బతుకమ్మ ఆడతాం, లేకపోతే సంక్రాంతికి ముగ్గులేస్తాం, సో దీపావళి అంటే టపాసులు కాలుస్తాం. సో బాలయ్య బాబు పండగ అంటే అన్స్టాపబుల్ ఎపిసోడ్స్, ఆయన చేసే ఫన్ను, అల్లరి. సో ఈసారి కూడా బాలయ్య బాబు గారు అంతే అల్లరితో రాబోతున్నారని అర్థమైంది. అండ్ బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక స్క్రీన్ మీద కంటే ఆఫ్ స్క్రీన్ బాలయ్య బాబు ఎనర్జీ లెవెల్స్ మేము దగ్గరుండి చూస్తాం. స్క్రీన్ మీద మనకి ఏ పాత్ర ఇచ్చినా ఆయన అద్భుతంగా నటిస్తారు, బట్ ఆఫ్ స్క్రీన్ కూడా ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమరు, కామెడీ టైమింగు, డైలాగులు, పంచెస్, మేము అసలు షార్ట్ గ్యాప్స్లో ఎలా చూస్తామంటే అది మాకు అనుకున్నాం. అన్స్టాపబుల్ ఇంత డిలే చేశారేంటి బాలయ్య బాబు గారితో, అసలు ఎప్పుడో మొదలెడితే ఇంకా ఎన్ని సీజన్స్ అయిపోయాయో, 15-20 సీజన్లు అయిపోయాయి అనిపించింది నాకు. సో అంత ఎనర్జీ ఉంటుంది బాలయ్య బాబు గారు. సో ఆయన టూ అడ్వాన్స్డ్, చాలామంది ఆయన మాట్లాడేటప్పుడు ఒక్కోసారి పూజలు ఇలా అంటుంటారు కొద్దిగా, కానీ ఆయన థింకింగ్లో టూ అడ్వాన్స్డ్, చాలా ముందు ఆలోచిస్తారు, అందుకే ఆ రిజల్ట్ అన్స్టాపబుల్. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన టైమింగ్ కానీ. సో అలాగే, సో భగవంత్ కేసరి ఆయనతో పనిచేసే అవకాశం నాకు దక్కటం, రీసెంట్గా ఆ సినిమాకి నేను 2-3 అవార్డులు కూడా వచ్చాయి. సో థ్యాంక్ యూ బాలయ్య బాబు. సో ఈరోజు ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో నో డౌట్ అన్స్టాపబుల్ 4 అనేది 3 సీజన్లు మించి హ్యాట్రిక్ అయిపోయింది. ఇప్పుడు 3 సీజన్లు మించి డబుల్ హ్యాట్రిక్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ గన్షాట్ బ్లాక్ బాస్టర్ అని అనిపిస్తుంది. అలాగే ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, సో మా తేజస్విని అసలు ఫస్ట్ టైం తను ఇంత బాగా మాట్లాడడం చూశాను నేను. అంటే విడిగా మాట్లాడతారు స్క్రిప్ట్ సిట్టింగ్స్లో కూర్చొని, అనిల్ గారు అది ఇది ఇది అని మాట్లాడుకుంటాం, బట్ స్టేజ్ మీద ఎంత చక్కగా మాట్లాడారో. తేజస్విని గారు మీరు ఒక మాట ఇవ్వాలి మాకు, నెక్స్ట్ బాలయ్య బాబు గారి సినిమాలో మీరు మా ఈవెంట్లో మీరు సినిమా గురించి మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడాలి. సో అంతేకాదు తను క్రియేటివ్గా కూడా, తేజస్విని గారు ఫస్ట్ టైం ఇలా అందరి ముందు వచ్చి తను మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో సపోర్ట్గా ఉంటారు అండ్ స్క్రిప్ట్ విషయంలో కానీ కానీ బ్యాక్ ఎండ్లో. సో ఆల్ ద బెస్ట్ తేజు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే వన్స్ అగైన్ టీం అందరికీ, ఆహా టీం అందరికీ నా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నట్టు ప్రోమోనే నిజమైన బ్లాక్ బస్టర్ అయింది. ఆయన